హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. ఈరోజు వీడియోలో పచ్చిపటాని అలాగే మెంతం కూర కాంబినేషన్తో రైస్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని మనం లంచ్ బాక్సెస్లోకి కానీ లేదా ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు అప్పటికప్పుడు చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కారం కోసం ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లోకి కారం కంటే కూడా పచ్చిమిరపకాయలను యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉల్లిపాయలు అనేవి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 మెంతకూర కట్టెల ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిన్న కప్ బటానీని కూడా యాడ్ చేసుకొని స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుతూ ఆయిల్లో వేగనివ్వాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బటానీలన్నీ కూడా కాస్త సాఫ్ట్గా మగ్గే వరకు 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే బటానీ అయితే సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా మసాలాలన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ రైస్, అంటే 150 గ్రామ్స్ రైస్ని నేను ముందుగానే పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ని మొత్తం కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లోకి మనం ముందుగానే పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాం కదా, స్పైసీగా వద్దనుకునే వాళ్ళు కాస్త అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్కి మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా కాస్త హీట్ అయ్యే వరకు 1-2 నిమిషాల పాటు హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి పచ్చి బఠానీతో మెంతంకూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా 10 నిమిషాల్లో ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు లేదా లంచ్ బాక్సెస్లోకి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రైస్ని మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.